నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మరోమారు భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎనభై వేల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖలు కొలువుల భర్తీకి చర్యలు ప్రారంభించాయి మొదటగా పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో పదహారు వేల ఆరు వందల పద్నాలుగు పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో ఎస్ఐ పోస్టులు ఐదు వందల ఎనభై ఏడు కాగా కానిస్టేబుల్ పోస్టులు పదహారు వేల ఇరవై ఏడు ఉన్నాయి ఈ పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండో అతి భారీ నోటిఫికేషన్ కావడం గమనార్హం రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది వేల పైచెలుపు పోస్టులను భర్తీ చేయగా మరోమారు దాదాపు అదే స్థాయిలో పదహారు వేల ఆరు వందల పద్నాలుగు పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఎస్ఐ పోస్టుల్లో నాలుగు వందల పద్నాలుగు సివిల్ కాగా కానిస్టేబుల్ పోస్టులు పోస్టుల్లో అత్యధికంగా టీఎస్ఎస్పీలో ఐదు వేల పది సివిల్లో నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఏఆర్లో నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు ఖాళీలు భర్తీ చేయనున్నారు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అర్హతలున్న అభ్యర్థులను ఆన్లైన్లో ఎంపిక చేసి ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు పోలీస్ పోస్టులకు దరఖాస్తులను మే రెండు నుంచి ఇరవై తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం మూడేండ్లు పెంచింది దీంతో పోలీస్ ఉద్యోగార్థుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది ఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు గతంలో గరిష్ట వయోపరిమితి ఇరవై ఐదు ఏళ్లు ఉండగా ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏండ్ల వరకు కూడా జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా జనరల్ కేటగిరీలో కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని ఇరవై రెండు ఏండ్ల నుంచి ఇరవై ఐదు ఏండ్ల వరకు పెంచింది ఇక రిజర్వేషన్లు వర్తించే వారికి మరింత అదనపు వయోపరిమితి వరిస్తుంది పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు ఉద్యోగాన్ని సాధించేందుకు సన్నద్ధమవుతున్నారు పోలీసు ఉద్యోగమే లక్ష్యంగా పక్కాగా ప్రిపేర్ అవుతున్నారు